The marriage is honorable in all. Hebrew Patrika Padamudo Jaim, Nalu Gaidu Vachnalo, Vivahama Nivishalo Karamedigano, Panupunish Kalmashmedigano Daliani. ఏ ఇల్లు నిలబడాలన్నా నాలుగు స్తంభాలు కాలమ్స్ మీద నిలబడుతుంది. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కానీ టవర్స్ కానీ కట్టేటప్పుడు గోడలు కాదు ముఖ్యము, పెయింట్ కాదు ముఖ్యం, దానికి డెకరేషన్స్ కాదు, దానికి పునాది, పునాది తర్వాత పునాదిలో నుండి బయటకు వచ్చే కాలమ్స్, ఈ నాలుగు స్తంభాలు లేకుండా ఏది నిలబడదు. కాబట్టి స్తంభాలు అనేవి చాలా అవసరం. అది చిన్న ఇల్లు అయినా, పెద్ద ఇల్లు అయినా, పెంకుటిల్లు అయినా, అది స్లాబిల్లు అయినా, అది ఒక మందిరమైన నిలబడాలి అంటే స్తంభాలు కావాలి. భార్య భర్తల యొక్క జీవితం సంతోషంగా ఉండాలి, సమాధానంగా బతకాలి, దేవుని చిత్తానుసారంగా వారి వైవాహిక జీవితం కొనసాగించాలి అంటే వారి జీవితాల్లో కూడా నాలుగు స్తంభాలు ఉండాలి. ఆ నాలుగు స్తంభాల్లో మొదటి స్తంభం ప్రేమ. మరి వివాహం జరిగిన తర్వాత వారిద్దరు కలిసి ఉండాలన్నా భార్య భర్తలను కలిపి ఉంచగల శక్తివంతమైనది ఏంటో మనం తెలుసుకోవాలి. రెండు ఐరన్ పీసులు తీసి రెండు కలవాలంటే వెల్డింగ్ చేస్తారు. వెల్డింగ్ చేస్తే రెండు ఐరన్ పీసెస్ కూడా ఒకే పీస్ కింద మారుతాయి. రెండు పేపర్స్ కలిసి గమ్ అంటించే ఒకటైపోతుంది, ఒకే పేపర్ గా మారుతుంది. కట్ అయిపోయినటువంటి నోట్ ను కూడా మనం గమ్ పెట్టి అంటించినప్పుడు అది ఒకటిగా మారుతుంది. మరి భార్య భర్తలను ఒకటి చేయగల శక్తివంతమైనది ఏముంది ఈ భూమి మీద? మానవులు వాడేటువంటి ఏ వస్తువు కూడా భార్య భర్తలను కలిపి ఉంచలేదు అని పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది. సో భార్య భర్తను కలిపి ఉంచగల శక్తివంతమైనది ఈ ప్రపంచంలో ఏదుందంటే కట్న కాసులు కావు, మేడల మిద్యలు కావు, అందచందాలు కావు, చదువులు జ్ఞానము కాదు. భార్య భర్తలను కలిపి ఉంచగల శక్తివంతమైనది ఏదైనా ఉంది అంటే అది రెండు అక్షరాలైనటువంటి ప్రేమ. రెండే రెండు అక్షరాలు, అది యేసుక్రీస్తు ప్రభువు చూపించిన ప్రేమ అయి ఉండాలి. భూ సంబంధమైన ప్రేమ కలిపి ఉంచలేదు, కానీ పరసంబంధమైన ప్రేమ, దేవుడు అనుగ్రహించినటువంటి పరలోకమందున్న దేవుడు మానవులను రక్షించడానికి లోకానికి వచ్చి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టినప్పుడు ఆయన చూపిన ప్రేమ ఏంటో తెలుసా? అగాపే లవ్ అంటారు దాన్ని. మరి ఇరోస్ అనేటువంటిది ఆకర్షణల మీద, అందాల మీద ఆధారపడిన ప్రేమ, అది కొన్నాళ్ళ వరకు ఉండి ఎగిరిపోతుంది. ఫిలియా అనేటువంటి ప్రేమ బంధువులు మిత్రుల మధ్యలో మాత్రం ప్రేమించినట్టు నటిస్తారు, ధనం ఉన్నంతసేపు నీ వెంటే ఉంటారు. వారికి కావాల్సింది ఏదైనా దగ్గర ఉంటే చాలా ప్రేమ చూపిస్తారు, వారికి కావాల్సింది దగ్గర లేకపోతే నువ్వెవరో నాకు తెలియదని వెళ్ళిపోతారు. మరొక ప్రేమ ఉంది తల్లి బిడ్డల మధ్యలో ఉన్న ప్రేమ, స్టార్చ్ అని. మరి దానికంటే బలమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అగాపేలవ్. అది ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చూపించిన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. భర్త మీద ఏ డిమాండ్స్ చేయకుండా భర్తను ప్రేమించే ప్రేమ, భార్య యొక్క ఏ డిమాండ్స్ లేకుండా భార్యను ప్రేమించే ప్రేమ, మనుషుల యొక్క ఏ డిమాండ్ లేకుండా మానవుల యొక్క పాపక్షమాపణ అనుగ్రహించి వారి ఆత్మలకు పరలోకం ఇవ్వాలని తన సర్వాన్ని త్యాగం చేశాడే, దాన్నే ప్రేమ అన్నారు, అగాపేలవ్ అన్నారు. ఇటువంటి ప్రేమతో భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమ ఎంత బలంగా ఉంటే వారి ఇల్లు అంత బాగుంటుంది, వారి కుటుంబం అంత బాగుంటుంది, దాంపత్య జీవితం బాగుంటుంది, మరి వైవాహిక జీవితం బాగుంటుంది. ఈ మధ్య చాలా మంది బైబిల్లో చెప్పినటువంటి మాటను మర్చిపోయారు. భర్తను ఏమని పిలుస్తున్నారంటే పేరు పెట్టి పిలుస్తున్నారు, ఏ రవి ఇట్రా, సుధాకర్ నీతోనే చెప్పేది రా, డైరెక్ట్ గా భర్తను పట్టుకుని ఏ సుధాకర్, ఏ రవి అంటావా, కుమారుని కూడా అలా పిలవవే బాబు అని చక్కని నిక్ నేమ్ పెట్టి పిలుస్తావు. భర్తను ఏమని పిలిచిందో తెలుసా సారా? తన భర్తను యజమానుడా అని పిలిచిందట, మాస్టర్. కనీసం ఈ రోజు ఇంతవరకు అలా పిలవని వారు మాస్టర్ అని పిలవండి, ఏం తప్పేంటి? అలా మీరు యజమానుడా అని పిలవండి, జీతం తెచ్చి మీ చేతిలో పెట్టకపోతే నన్ను అడగండి. సిస్టర్స్ కి చిన్న మాట అనడం కూడా రాదు, ఆ ఏంటండి ఈయన యజమానుడా అన్నట్టుగా చూడకండి, యజమానుడే మీకు. దేవుని వాక్యం చెప్తుంది భర్త భార్య యొక్క యజమానుడు శిరస్సు. కాబట్టి ప్రేమ కలిగించే మాటలు మీరు మాట్లాడుకోండి, ఇంట్లో ద్వేషం పుట్టించే మాటలు మాట్లాడకండి. ఇంట్లోకి రాగానే సెల్ ఫోన్లు పక్కన పెట్టండి. మన ఇండియన్స్ చెప్పులు వదిలేసి లోపలికి వస్తాం, షూ వదిలేసి లోపలికి వస్తాం. అలాగనే ఆఫీస్ విషయాలు, నీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల విషయాలన్నీ బయట వదిలే. లోనికి వచ్చినప్పుడు ప్రేమగల భర్తగా, ప్రేమగల భార్యగా, ప్రేమగల తల్లిగా, ప్రేమగల తండ్రిగా లోనికి వచ్చి ప్రేమతో మాట్లాడుకోండి. ఒక డాక్టర్ గా నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, డాక్టర్ గా నువ్వు హాస్పిటల్లో మాత్రమే, డాక్టర్ ఇంటికి వస్తే ఇంటి యజమానుడివి, తండ్రివి. అలాగే టీచర్గా, ప్రొఫెసర్గా ఇంట్లోకి రావద్దు, ఇంట్లో తల్లిగాను తండ్రిగాను లేకపోతే నీకు ఇచ్చిన రోల్ ఏంటో తెలుసుకొని ప్రేమను పంచే వ్యక్తిగా రావాలి. ఇలాగ ప్రేమతో మీరు ఉండగలిగితే మీ బంధాన్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేరు. ప్రపంచంలో దుష్టుడు గాని సాతానుడు గాని మీ మధ్యలో ఎలాంటి కలహాన్ని సృష్టించలేడు. ఎఫెసీ పత్రిక 5:22-26 వచనం వరకు మనం చదువుతున్నప్పుడు కనిపిస్తుంది, భర్తలారా మీ భార్యను ప్రేమించుడే, ప్రభు ఎలా సంఘాన్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు అలాగే ప్రతి భర్త తన భార్యను ప్రేమించాలి అని రాయబడింది. భార్యలారా మీ భర్తకు లోబడి ఉండడి అని రాయబడింది. అలా ఉండాలి క్రైస్తవ దంపతి జీవితాలు. దేవుడు కోరింది అదే. ఒక స్తంభం ప్రేమ అయితే రెండవది క్షమించుకోవడం, ఫర్గివ్నెస్. యూ మస్ట్ నో హౌ టు ఫర్గివ్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్. కట్టుకున్న భర్తను, కట్టుకున్న భార్యను క్షమించడం తెలుసుకోవాలి. కొందరు ఊర్లో వాళ్ళందరినీ క్షమిస్తారు, ఇంట్లో వాళ్ళని మాత్రం అస్సలు క్షమించరు. సంఖలో మేకపిల్లని పెట్టుకుని ఊరంతా అడిగాడట, మేక కనబడిందా, మా మేకపిల్ల కనబడిందా అని. ఎవరు అడిగారు, మీ సంఖలో ఉన్నది ఎవరన్నా, ఎవరో దీనికోసం వెతుక్కుంటున్నా అన్నాడట. అలాగే చాలా మంది ఊరందరిని క్షమిస్తారు. ఒక ఆవిడ చెప్పింది, పాస్టర్ గారు మీ దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ స్వస్థపడుతున్నారు, నేను ఎందుకు స్వస్థపడలేదు చెప్పండి, స్వస్థత ఎందుకు రావట్లేదు అంటే నేను చెప్పాను, అమ్మా నువ్వు ఎవరినో క్షమించట్లేదేమో, ఒకసారి క్షమించండి ప్రభు అన్నాడు. నిన్ను నేను బాగు చేయాలంటే నువ్వు అందరినీ క్షమించిన హృదయం కలిగి ఉండాలని. క్షమించారంటే ఆమె చెప్పిన మాట, నేను ప్రపంచంలో అందరినీ క్షమించానండి అని, అత్తింటి వారిని అంటే అత్తింటి వారిని, సొంత ఇంటి వారిని అందరినీ క్షమించాను, నాకు శత్రువులే లేరని చెప్పింది.
లాస్ట్కి మీ భర్త కరెక్ట్, అతన్ని తప్ప ప్రపంచంలో ఎవరిని క్షమిస్తారని చెప్పింది. దానికి పక్కన ఉన్న వాళ్ళకి గుండె జల్లు మంది. మేము అడిగా, అమ్మ ప్రపంచంలో అందరిని క్షమిస్తా అంటున్నావు, మరి కట్టుకున్న భర్తను? అంటే ఆవిడ చెప్తుంది, అతన్ని తప్ప ఇంకెవరిని క్షమిస్తానని. మీరు కట్టుకున్న వ్యక్తిని క్షమించకుండా ప్రపంచంలో ఎవరిని క్షమించినా ప్రయోజనం లేదు. అసలు క్షమించినప్పుడే దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. క్షమించకుండా ప్రార్థనలు చేసుకుంటున్న రోజులు తెగ ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రపంచంలో. జవాబులు రావట్లే కారణం ఏంటి తెలుసా? గుండెల్లో కక్ష, కోపం, ద్వేషం పెట్టుకుని చేసే ప్రార్థనలు కనీసం ఇంటి కప్పు మీద కూడా వెళ్ళవు. కాబట్టి ప్రార్థనని మనం తృప్తి పడటమే తప్ప దేవుని ఎందుకు చేరవు. క్షమించిన వాని ప్రార్థనే దేవుడు వింటాడు. అందరినీ క్షమించాలి, అప్పుడు నీ ప్రార్థనలో బలం ఉంటుంది. చిన్న చిన్న తేడాలంటూ వస్తాయి. ఎవరైనా మీకు ప్రపంచంలో దంపతులు, మాకు ఒక్కరోజు కూడా ఏ చిన్న గొడవ రాలేదంటే వారు దంపతులు కానే కాదని అర్థం చేసుకోండి. అబ్రహాము షారోకు చిన్న గొడవ అయింది, ఇసాకి రిబకాకి చిన్న గొడవ అయింది. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, వచ్చినప్పుడు వాటిని సరిచేసుకోవడం మనం తెలుసుకొని క్షమించుకోవడం నేర్చుకోవాలి. మొన్న ఈ మధ్య ఒక రివార్డు ప్రకటించారు, మ్యారేజ్ అయిన 25 ఇయర్స్ వరకు ఒక్కరోజు కూడా గొడవ పడిన భార్య భర్తలుంటే రండి, మీకు రివార్డు ప్రకటించాం, 25,000 మీకు ఇస్తారు, గోల్డ్ బిస్కెట్ కూడా ఇస్తారని. ఇద్దరు దంపతులు పరిగెత్తుకొచ్చారు. మేము పెళ్ళి 25 సంవత్సరాలు అయింది, మీ ఇద్దరు ఎప్పుడు గొడవ పడకుండా జీవించామన్నారు. రివార్డు ఇచ్చే ముందు మీకు రివార్డు ఇవ్వబోతున్నాం, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాం చెప్పండి. ప్రపంచంలో ఎవరైనా చిన్న చిన్న మనస్పర్ధలు అంటూ వస్తాయి, క్షమించుకుని పోవాలి, ముందుకు పోవాలి బ్రతకలేదు. కానీ మీ ఇద్దరు వివాహమైన 25 సంవత్సరాలు ఒక గొడవ రాలేదన్నారంటే ఆ అద్భుతం ఏంటో మాకు చెప్పన్నారు. పెళ్ళైన రోజు అనుకున్నారంటే వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే, ఇదిగో మన ఇంటి పక్కన ఇంటి ముందు అన్ని వీధుల్లో భార్య భర్తలు గొడవ పడుతున్నారు, మన వివాహ బాంధవ్యం మాత్రం అలా ఉండడానికి లేదు, మన ఇద్దరం గొడవ పడకుండా ఉందాం. అయితే ఏం చేద్దామంటే ఇద్దరు అనుకున్నారు, ఒక ఉడంబడికి చేసుకున్నారు. ఏమంటే, నాకు కోపం వస్తే నేను వరండాలో పడుకుంటాను, నువ్వు బెడ్రూమ్లో పడుకో, నీకు కోపం వస్తే నువ్వు వరండాలో పడుకో, నేను బెడ్రూమ్లో పడుకుంటానని మంచి ప్లాన్ వేసుకున్నారు. బాగుంది, మిగిలిన దంపతుల్లో మనం బతకొద్దు, మన ఇద్దరు గొడవలు లేకుండా బతకాలి. నాకు కోపం వచ్చిందని తెలియగానే నేను వెంటనే వరండాలో పడుకుంటాను, ఆ రోజు నువ్వు బెడ్రూమ్లో పడుకోవాలి, వెరీ గుడ్. అప్పుడు వాళ్ళు అడిగారు, 25 సంవత్సరాలుగా మీరు ఎలా ఉన్నారు అంటే, 25 సంవత్సరాలుగా నేను కంటిన్యూగా వరండాలోనూ ఆవిడ బెడ్రూమ్లోనూ పడుకుంటుందన్నారు. మరి పిల్లల సంగతి దేవుడు ఎరిగిన, మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నారంటే ఏమో మాకు అర్థం కాలేదన్నారట. దేవుని బిడ్డలారా, గొడవలు అవుతున్నాయి, ఏదో ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పి కలిసి జీవించడం మానకండి. కలిసి బ్రతకడానికే వివాహం అనే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదామును చేసింది, అవను చేసింది దేవుడు. ఎందుకు అంటే ఇద్దరు దూరం దూరంగా ఉండి బెడ్రూమ్లో ఒకరు వరండాలో ఒకరు పడుకోవడానికి కాదు, ఇద్దరు కలిసి జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజుల్లో మంచి మంచి బెడ్రూమ్లు, కానీ మనసులు కలిసి బతికే భార్య భర్తలు లేరు. ఇద్దరు మనసులు కలవనే కలవు. నెమ్మది లేని జీవితాలు, తృప్తి లేని జీవితాలు, ఇవన్నీ కూడా తృప్తి అనేటువంటిది మనుషులు తయారు చేసేటువంటిది కాదు. సమాధానం కలిగి ప్రార్థన చేసినప్పుడే తృప్తి వస్తుంది మీకు. ప్రార్థించి బైబిల్ చదివినప్పుడే పరిశుద్ధాత్మను మీ హృదయాల్లో తృప్తితో నింపుతాడు. ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని మీరు జీవించగలిగితే కుటుంబాల్లో సమాధానం కలిగి ఉంటారు. భార్య, భర్త, పిల్లలు, అద్భుతమైన కుటుంబాన్ని మీరు జీవించగలరు. కనుకనే ఇద్దరు క్షమించుకోండి, క్షమించుకోలేకపోతే మీ కుటుంబాలు నిలబడలేవు. మూడవ స్తంభము అదే కన్వర్సేషన్. ఇద్దరు మాట్లాడుకోవాలి. ఇద్దరు ఎంత మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్యలో బాంధవ్యం అంత కాంక్రీట్ ఫౌండేషన్లో ఉంటుంది. కనుక దయచేసి మాట్లాడుకోండి. మాట్లాడుకొని దంపతులు డిస్టర్బ్డ్ లైఫ్ జీవిస్తున్నారు. ఎందుకంటే వారి జీవితాల్లో ఒకరంటే ఒకరు అర్థం చేసుకోకుండా బతికారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. స్త్రీలకు ఉన్నటువంటి వీక్నెస్, వారు ఎక్కువ మాట్లాడాలనుకుంటారట. భర్త ఇంటికి రాగానే భర్తతో అన్నీ పంచుకోవాలనుకుంటారు. స్త్రీలు ఒక రోజుకి సగటున 20,000 మాటలు మాట్లాడతారు. లబలబా మాట్లాడే సిస్టర్ అయితే 100,000 మాట్లాడేస్తుంది. కనీసం స్త్రీలు 20,000 వర్డ్స్ మాట్లాడతారు. పురుషులు ఓన్లీ 7,000 వర్డ్స్ మాట్లాడతారు. అదే అలవాటు అందరిలో ఉంది, అవ్వలో కూడా ఉంది. ఆదాము లేనప్పుడు అవ్వ దగ్గరకు వచ్చిందట సర్పం. ఎందుకంటే ఆదాము ముచ్చట్లో పెట్టుకోడు, మాట్లాడడానికి సర్పానికి కూడా అర్థమైంది. అవ్వ దగ్గరకు వచ్చి ఆ చెట్టు ఫలం తినొద్దా అని చెప్పి అడిగినప్పుడు అన్ని విషయాలు మాట్లాడేసింది ఆవిడ. ఈరోజు కూడా భార్య ఇంటికి రాగానే మాట్లాడాలని ఎదురు చూస్తుంది. కనుక ప్రతి భర్త ఇంటికి రాగానే భార్య ఏదో మాట్లాడాలి, కుటుంబం గురించి, పిల్లలు, భవిష్యత్తు గురించి, వీటి గురించి మాట్లాడతారు వాళ్ళు. నీ రాజ్యం గురించి జాగ్రత్త పడేది నీ రాణి, కనుక నీ రాణి మాటలు వింటేనే నువ్వు రాజు అవుతావు. ఎప్పుడైతే భర్త మాటలు వినకుండా నిర్లక్ష్యంగా ఉంటారో ఆ కుటుంబాల్లో గొడవలు తెచ్చుకుంటారు. నాలుగవదిగా, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తారో వారు కలిసి జీవిస్తారు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టునని సామెత 14:1-2 రాయబడింది. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కడుతుంది. మూడు రాళ్ళు ఇంటిని పెరికి పందిరేస్తుందట. ఇల్లు పీకి పందిరేయడం అంటే మూఢత్వం కలిగిన స్త్రీ. ఎంత మంచి వివాహం జరిగించినా, ఎంత మంచి కార్యక్రమాలు తల్లిదండ్రులు కష్టపడి చేసినా నిలబెట్టుకోదు తాను. తన భర్త విషయంలో కానీ తన విషయంలో నిలబెట్టుకోకుండా పెద్దలు ఇచ్చిన ఇంటిని కూడా పీకి పందిరేసి ఆనందిస్తూ ఉంటుంది. అది మూఢత్వం కలిగిన స్త్రీ. పురుషులైనా అంతే. మూఢుడు తనకున్న ఇంటిని పాడు చేసుకుంటాడు. తనకు ఏదొచ్చినా దాన్ని పాడు చేసుకోవడమే మూఢుడి యొక్క ఉద్దేశం. అలా ఉండడానికి లేదు. మూఢులుగా ఉండొద్దని బైబిల్ చెప్తుంది. మనం ఎలా ఉండాలంటే జ్ఞానులుగా ఉండాలట. జ్ఞానం కలిగిన స్త్రీ ఇంటిని కడుతుంది. జ్ఞానం గల పురుషుడు జీవితాన్ని సరిచేసుకుంటాడు, ప్రవర్తన సరిచేసుకుంటాడు, అద్భుతంగా కుటుంబాన్ని నడిపించుకుంటాడు. కలిసి ప్రార్థన చేసుకోండి, కలిసి చర్చికి వెళ్ళండి,
కలిసి దేవుని సన్నిధిలో కనిపెట్టండి, కలిసి దాన ధర్మాలు చేయండి, కలిసి దశమభాగములు అర్పించండి, కలిసి సువార్త పనిలో పాల్గొనండి. ఏది చేసినా కలిసి జీవించండి. భార్య భర్తల యొక్క జీవితం సంతోషంగా ఉండాలి, సమాధానంగా బతకాలి. దేవుని చిత్తానుసారంగా వారి వైవాహిక జీవితం కొనసాగించాలి అంటే వారి జీవితాల్లో కూడా 4 స్తంభాలు ఉండాలి. ఆ 4 స్తంభాల్లో మొదటి స్తంభం ప్రేమ, 2 క్షమించుకోవడం, 3 స్తంభము సంభాషణ. మంచిగా సంభాషించుకోండి. 4 ప్రార్థన. ప్రార్థన లేనటువంటి జీవితాలు కానీ, ప్రార్థన లేని కుటుంబాలు కానీ స్థిరపరచబడవు. దయచేసి ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వండి. అంతం వరకు నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన మీద మీరు ఆధారపడినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీకు మీ కుటుంబాలకు దేవుడు దయచేస్తాడు. ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట. మనందరికీ దీవెనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. 1 సెకండ్ లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూర్తి సాంగ్ వినుట కొరకు కనబడుచున్న లింక్ ని క్లిక్ చేయండి. నా ఇంటి అధిపతి.